టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో నిర్వహించిన అంతిమ యాత్రలో చంద్రబాబు పాల్గొని ఎడ్లపాటి భౌతిక కాయానికి నివాళులర్పించారు. టీడీపీ జెండాను ఆయన పార్థివ దేహంపై ఉంచి అంజలి ఘటించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అంత్యక్రియలకు హాజరై ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం తెనాలి బురిపాలెం రోడ్డులోని శ్మశాన వాటికలో ఎడ్లపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎడ్లపాటి వెంకట్రావు గారికి తుది ట్వీట్ కాల్ చేయడం చాలా బాధాకరం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఒక మంచి కుటుంబంలో పుట్టి బాగా ఉన్నత విద్యను అభ్యసించి లాయర్ గా ప్రాక్టీస్ చేసి ప్రజా సేవకు అంకితమైన వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. అదే మరిగా రైతుల కోసం నిరంతరం జీవితాంతం పోరాడిన వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. విలువలతో కూడిన రాజకీయం చేశారు. ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా ఎడ్లపాటి వెంకట్రావు గారు అందరికి ఆదర్శం అవుతారు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎట్టుండాలో ఎడ్లపాటి వెంకట్రావు గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తెలుగుదేశం పార్టీలో కానీ అదే మరిగా ఆయన ఎక్కడున్నా ఆ పార్టీకి ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. అలాంటి వ్యక్తి ఇక లేరు అనే మాట జీర్ణించుకోలేకపోతున్నాం. ఏది ఏమైనా మనమందరం కూడా చేసిన పనులే శాశ్వతం. ఎడ్లపాటి వెంకట్రావు గారు చేసిన సేవ శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటుంది. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన ఆత్మ గ్రేట్ సోల్, అలాంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అభిమానులకి నా